తెలంగాణాలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ అవ్వాలని అనుకోవటం లేదు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో హస్తం పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది అయితే ఈసారి వచ్చిన ఊపును మిస్ చేసుకోవద్దు అని భావిస్తున్న కాంగ్రెస్ కార్ పార్టీకి భారీ జలకివ్వాలని ఫిక్స్ అయింది బ్యాడ్స్ ను ఓడించడమే కాదు ఆ పార్టీలో కీలక నేతలకు షాక్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది చేరికల నుంచి అభ్యర్థుల ప్రకటన వరకు కాంగ్రెస్ ప్రతి నిర్ణయం అదే కనబడుతుంది దీంతో పార్టీలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసే అంశం కీలకంగా మారింది తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుంటే తో పాటు గజ్వెల్లో పోటీ చేయబోతున్నారు ఈటల రాజేందర్ అయితే కాంగ్రెస్ కూడా ఇదే విషయంపై నజర్ పెట్టింది రెండు స్థానాల్లో సీనియర్లు పోటీ చేసే అంశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతుంది కారు పార్టీకి చెందిన కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో సీనియర్లను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్లో గెలిచి బీజేపీలోకి వెళ్ళి ఓడిపోయిన కొమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి తిరిగి హస్తం పార్టీ గుటికి చేరబోతున్నారు వివేక్ వెంకటస్వామి కూడా రాజ్గోపాల్ బాట్లోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇద్దరి క్రేజ్ బలాన్ని వాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఫిక్స్ అయింది మునుగోడుతో పాటు మరో స్థానం నుంచి రాజ్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశాలున్నాయి సిరిసిల్లా సిద్దిపేటలో ఏదో ఒక స్థానం నుంచి రాజగోపాల్ రెడ్డి పేరు ఫైనల్ చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది చెన్నూరు అసెంబ్లీ స్థానం విషయంలో సీపీఐను ఒప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడి నుంచి మరో సీనియర్ నేతను బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే నిజమైతే తెలంగాణ రాజకీయాల్లో